ఈరోజు ఏంటంటే మన కర్నూలులో మన శివమ్మ గారు సిల్వర్ కాయిన్ అయితే విన్ అయ్యారు మన హెచ్ఎస్డబ్ల్యూ 5G మిషన్ పర్చేస్ చేశాక. సో శివమ్మ గారు మేడం ఎలా ఫీల్ అవుతున్నారు, తను ఎంత హ్యాపీగా ఎగ్జైటెడ్గా ఉంది, అసలు మిషన్ తీసుకున్నాక అసలు తనకి గిఫ్ట్ వస్తుందనే థాట్ అసలు ఉందా, అసలు గిఫ్ట్ వచ్చాక తను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంది అనేది ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. హెచ్ఎస్డబ్ల్యూ 5G మిషన్ తీసుకున్నారు సో ఫెంటాస్టిక్ గా మిషన్ వర్క్ ఎలా రన్ అవుతుంది మీకు నాకైతే బాగా రన్ అవుతుంది సార్ ఎక్కడ పర్చేస్ చేశారు మిషన్ మిషన్ సిరిసా మేడం దగ్గర సార్ ఆరోహి వాళ్ళ దగ్గర సో సిరిసా మేడం ఆరోహి హైదరాబాద్ హైదరాబాద్ సార్ రైట్ ఓకే హెచ్ఎస్డబ్ల్యూ 5G మిషన్ తో మీరు వర్క్ చేస్తుంటే మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది సార్. యాక్చువల్లీ నేను 550 వాడేదాన్ని హెచ్ఎస్డబ్ల్యూ తీసుకున్నాక నాకు మంచిగా ఉంది సార్. ఏ ఇబ్బంది అయితే లేదు లేదు అంటే ఇందాక ఒక ఎక్స్ బ్రాండ్ మిషన్ మీరు యూజ్ చేస్తుండే వాళ్ళు కానీ ఇప్పుడు ఏంటంటే మీరు హెచ్ఎస్డబ్ల్యూ 5G మిషన్ తీసుకున్నాక మీకు ఏ ప్రాబ్లం లేకుండా వర్క్ అనేది స్పీడ్గా అవుతుంది, వర్క్ అనేది బాగా జరుగుతుంది సార్, ఏ ఇబ్బంది లేదు. సూపర్. ఇప్పుడు ఈ హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ గురించి మీరు ఎలా తెలుసుకున్నారు? మరి నేను ఆరోహి అంటే సెల్లో యూట్యూబ్ చూసేదాన్ని అప్పుడప్పుడు, ఆరోహి వాళ్ళు పెట్టే వీడియోలు అట్లా చూసేదాన్ని. అలాగా సరే హెచ్ఎస్డబ్ల్యూ 5G అంటే కొత్త మోడల్ బాగుంది కదా తీసుకుందాం అనిపించింది సార్, తీసుకున్నాను సార్. సో హెచ్ఎస్డబ్ల్యూ 5G అంటే 5G అనేది మీకు ఒక కొత్త మోడల్ అనిపించింది. సో మీరు కొత్త మోడల్ అనుకున్నారు కదా, మీకు కొత్త కొత్త ఫీచర్స్ కనిపించాయా మరి హెచ్ఎస్డబ్ల్యూ 5G లో? సిస్టమ్ వర్క్ అయితే ఈజీగా ఉంది సార్, ప్రాసెస్ అయితే ఆపరేటింగ్ మీకు ఈజీగా అయిపోతుంది. నాకు ఈజీగానే ఉంది సార్, ఏ మాత్రం ఇబ్బంది అయితే లేదు లేదు. సో మిషన్ ఏంటంటే మీకు కొత్తగా అనిపించింది. అండ్ ఇంకోటి మీరు ఇందాక నాకు ఒక మాట చెప్పారు నేను స్టార్టింగ్ అడిగినప్పుడు, ఇంత పెద్దగా మిషన్ ఉంటుంది అని అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అదొక్కటి ఎక్స్పెక్ట్ చేయలేదు రైట్. ఇంకొకటి ఏంటంటే మీరు 5G మిషన్ తీసుకున్న తర్వాత ఎవరు రిజిస్ట్రేషన్ చేశారు మిషన్ని? అంతా మేడమే సార్, అంతా ఆరోహి వాళ్ళే. నాకు ఏ మాత్రం ఇబ్బంది లేకుండా అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ తో సహా వాళ్ళే చేశారు అన్ని. ఈ గిఫ్ట్ రిజిస్ట్రేషన్ ఎవరు చేశారు? సార్ వాళ్ళే చేసినారు సార్, వాళ్ళే చేశారు సార్. అంటే చెప్పినారు మేము పెట్టుకున్నాము, వాళ్ళు చేసినారు. ఓకే, మీరు డీటెయిల్స్ ఇచ్చారు. సో మేడం సార్ వాళ్ళు అడిగారు, ఆరోహి మేడం వాళ్ళు. సో మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అంతే సార్. రైట్. అంటే మీరు అనుకున్నారా ఈ సిల్వర్ కాయిన్ అనేది విన్ అవుతారని చెప్పేసి? మేమైతే ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు సార్, అందరితో పాటు చేసుకోండి అమ్మా రిజిస్టర్ చేసుకోండి అన్నారు, చేసుకున్నాము. విన్ అయినాం, సారే మెసేజ్ చేసినారు మీరు విన్ అయినారమ్మా అని, చాలా సంతోషంగా అనిపించింది సార్. సో మీరు ఫస్ట్ టైం అది వినగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అంతేగా సార్? కొత్తగా తీసుకున్నాము, అదొక గిఫ్ట్ లాగంటే చాలా బాగా అనిపించింది సార్ అంతే. రైట్. ఏంటంటే మేడం మీరు మా హెచ్ఎస్డబ్ల్యూ బ్రాండ్ మా హెచ్ఎస్డబ్ల్యూ ఫ్యామిలీలోకి వచ్చాక మిమ్మల్ని ఎప్పటికప్పుడు ఎంకరేజ్ చేయడానికి కంపెనీ నుంచి ఇలాంటి ఒక గిఫ్ట్ అనేది కానీ ఏదో ఒక టైప్ ప్రోత్సాహం అనేది మా నుంచి పక్కా ఉంటుంది మీకు. అండ్ మీకు ఆరోహి మేడం నుంచి డీలర్షిప్ అక్కడ నుంచే తీసుకున్నారు కదా, సర్వీస్ సపోర్ట్ కానీ వీడియో కాల్ సపోర్ట్ కానీ ఎలా ఉన్నాయి? అంత బాగుంది సార్, ఎప్పుడు ఏ ఇబ్బంది అయితే ఇంతవరకు పడలే. మేడం దగ్గరకు కూడా వెళ్ళాలా, వాళ్ళు సర్వీస్ వాళ్ళు వచ్చిన వాళ్ళు నాకు ఏ మాత్రం ఇబ్బంది లేకుండా చేసినారు సార్, వాళ్ళన్ని మీకు సపోర్ట్ ఇస్తున్నారు. మేడం కి కూడా నేను ఇంతవరకు అంటే ఆమె కంప్లైంట్ కూడా చెయ్యలే. ఓకే, వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళే ఏ మాత్రం చిన్న ఇబ్బంది ఉన్నా వీడియో కాల్ ద్వారానే నాకు కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. సో మీరు ఏంటంటే డిసెంబర్ లో తీసుకున్న అన్నారు మిషన్, సో అప్రాక్సిమేట్లీ ఒక 4-5 మంత్స్ అవుతుంది అనుకుందాం. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే మీరు ఇప్పటి వరకు కాంటాక్ట్ అవ్వలేదు శిరీష మేడం కి? మేడం అంటే మీరు ఏంటంటే సూపర్ గా నేర్చుకున్నారు, సో ఆల్మోస్ట్ మిషన్ వర్క్ చేస్తున్నారు. సో మీకు సర్వీస్ సపోర్ట్ వీడియో కాల్ సపోర్ట్ బాగుంది అంతే సార్? రైట్. ఓకే, ఇప్పుడు ఈ హెచ్ఎస్డబ్ల్యూ 5G మిషన్ తీసుకున్నాక లైక్ మీరు పర్ డే లో ఎన్ని బ్లౌజెస్ వేస్తున్నారు? పర్ డేలో చిన్నవి అయితే 3 బ్లౌజెస్ వేయచ్చు సార్, హెవీ డిజైన్ ఎక్కువ అంటే ఒకటి, లేదంటే హెవీ డిజైన్ ఒకటి వేసి సింపుల్ది కూడా ఒకటి వేయచ్చు. సో హెవీ డిజైన్ ఒకటి సింపుల్ అయితే 1-2 బ్లౌజెస్ వేసుకోవచ్చు సార్. సో మిషన్ ఎన్ని అవర్స్ రన్ అవుతుంది? ఖచ్చితంగా 12 అవర్స్ అయినా రన్ చేసుకోవచ్చు సార్, అది మనం చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. సో 12 అవర్స్ రన్ చేస్తున్నారు, మీకు ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు మిషన్ నుంచి? లేదు సార్ ఇంతవరకు. రైట్. ఓకే, సూపర్. లైక్ ఇప్పుడు ఈ మిషన్ తీసుకున్నాక లైక్ అంటే ఇప్పుడు మీరు ఒక ఎక్స్ బ్రాండ్ యూజ్ చేశారు అని చెప్పారు ఇందాక సంథింగ్, సో ఈ మిషన్ తీసుకున్నాక మీరు బిజినెస్ గ్రోత్ ఎలా ఉంది మీకు? నాకు బాగుంది సార్, జెర్రీ ఇప్పుడు అందరూ జెర్రీ అడుగుతున్నారు.
లేడీస్ ఏంటంటే జరీ ఫినిషింగ్ కొత్తగా కొత్తగా అంటే ఇంకా ఇంతకు ముందు థ్రెడ్ వర్క్ ఇప్పుడు జరీ కదా, అందుకోసం బ్లౌజ్ కూడా కొంచెం లుక్ వస్తుంది సార్ జరీ పెట్టడం వల్ల. జరీ పెట్టడం వల్ల రైట్. అంటే ఏంటంటే మీకు జరీ ఫినిషింగ్ అనేది ఎట్లుంది మరి? నీట్గా ఉంది. ఎప్పటికీ కస్టమర్స్ ఈ జరీ ఫినిషింగ్ చూసాక మీకు ఎలా చెప్తున్నారు రియాక్షన్స్? జరీ వేసేపాటు అయితే మీరు మాకు డిజైన్ వేయండి అంటారు సార్. అవునా, సూపర్. అంటే జరీ వేసిస్తేనే మాకు డిజైన్ వేసి, లేకపోతే వద్దు చిన్న మిషన్ మీద పెట్టకుండా వాళ్ళు అట్లా అడుగుతున్నారు సార్. రైట్. సో మీరు దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే మీ దగ్గర ఆల్మోస్ట్ వచ్చే కస్టమర్స్ జరీ ఫినిషింగ్ డిజైన్ అయితే పక్క తీసుకుంటారు. ఖచ్చితంగా జరీ ఫినిషింగ్ సార్, ప్రతి ఒక్క బ్లౌజ్ కి జరీ ఫినిషింగ్ ఉంటేనే వేయమంటున్నారు. సో మీకు జరీ ఫినిషింగ్ ఎలా వస్తుంది? సార్ ఇంతవరకు ఏ ఇబ్బంది అయితే లేదు సార్. లేదు. సో జరీ ఫినిషింగ్ అనేది కూడా ఎక్సలెంట్ గా వస్తుంది సార్. సో మీరు కంపెనీకి ఏం చెప్పాలనుకుంటున్నారు? నేనైతే తీసుకున్నాక నాకు ఏ ఇబ్బంది లేదు, నాకు చాలా హ్యాపీగానే ఉంది సార్ ఇంతవరకు అయితే. చాలా హ్యాపీగా ఉంది, హ్యాపీగానే ఉంది, మీకు ఎలాంటి ట్రబుల్ లేదు? ట్రబుల్ లేదు. సో మీరు అనుకున్నారా హెచ్ఎస్డబ్ల్యూ 5G మిషన్ తీసుకున్నాక వీళ్ళ కంపెనీ నుంచి ఇంత సపోర్ట్ ఉంటుంది, ఇంత సపోర్ట్ చేస్తారు అని? అంటే జనరల్గా ఇంత అమౌంట్ పెట్టి మిషన్ తీసుకుంటున్నప్పుడు చాలా మందికి ఏంటంటే ఒక డౌట్ అనేది ఉంటుంది, సర్వీస్ ఇస్తారా లేదా అని. మీకు అలాంటి ఏమైనా అనిపించిందా ఈ కంపెనీలోకి వచ్చాక? ఇప్పటికైతే ఆ ఇష్యూ అయితే నాకు ఏమీ లేదు సార్ అసలుకి. సో మీకు ఏంటంటే మీరు ఎక్స్పెక్ట్ చేయని దానికంటే మీకు సర్వీస్ సపోర్ట్, వీడియో కాల్ సపోర్ట్ నాకు మంచిగానే ఉంది సార్. మంచిగానే ఉంది. సో మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టుందా? అసలు నేను అనుకోకుండా బుక్ చేసుకున్నాను సార్ చెప్పాలంటే. అసలు తీసుకుంటా అని కూడా అనుకోలే. వన్ డేలో నేను ఓకే అనుకున్నా, నాకు ఒక మేడం చెప్పినారు అట్లనే ఫాలో అయినా. మేడం వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేసింది. మేడం వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు. రైట్, సూపర్. నేను అక్కడికి వెళ్లకుండా నాకు ఇక్కడికి పంపించడం అంటే కూడా నేను అక్కడికి పోయి మిషన్ కూడా చూడలేదు సార్ అసలుకి. చూడలేదు, చూడని కూడా చూడలేదు. కానీ మీరు ఏంటంటే యూట్యూబ్ లో చూసారు హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ అనేది బాగుంటుంది. ఇంట్లోనే ఉండి ఇంట్లోకే అంతా మేడమే పంపించేసింది సార్. మొత్తం మేడమే పంపించేశారు, ఏం ఇబ్బంది లేదు సార్. రైట్, సూపర్. సో మీరు ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నాం మీ సిల్వర్ కాయిన్ గిఫ్ట్ చూడడానికి రెడీ ఉన్నారా? ఓకే సార్, రెడీయా? రెడీ సార్, రెడీ, సూపర్. సో శివమ్మ కర్నూల్ సార్, సో ఇది మీరు గెలుచుకున్న గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సిల్వర్ కాయిన్ 50 గ్రామ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.